అప్పట్లో యంగ్ హీరోల సినిమాలు పది నుంచి పదిహేను కోట్ల బడ్జెట్ తో రూపొందితే గొప్ప అన్నట్టుగా ఉండేది కానీ ఇప్పుడు కేవలం సెట్స్ కే ఆ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు మెగా హీరో వరుణ్ తేజ్ తాజా చిత్రం మట్కా కోసం కేవలం ఒక్క సెట్ కే పదిహేను కోట్లు ఖర్చు పెట్టారనే వార్త సంచలనంగా మారింది వరుణ్ తేజ్ హీరోగా పలాసా ఫేమ్ కరుణా కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మట్కా వైరా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ షూట్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా చిత్ర కోసం రామోజీ ఫిలిం సిటీలో పంతొమ్మిది వందల ఎనభై నాటి వైజాగ్ ను రీక్రియేట్ చేస్తూ సెట్ వేసినట్లు తెలిపింది ఇదిలా ఉంటే అలనాటి వైజాగ్ సిటీని రీక్రియేట్ చేయడం కోసం ఏకంగా పదిహేను కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది ఆ సెట్ లో ముప్పై రోజుల నుంచి నలభై రోజుల షూట్ ఉంటుందని సమాచారం విభిన్న చిత్రాలు స్టార్టింగ్ లో ఎంతగానో ఆకట్టుకున్న వరుణ్ తేజ్ కొంతకాలంగా బాగా వెనుకబడిపోయారు వరుస పరాజయాలతో మార్కెట్ బాగా పడిపోయింది అయినప్పటికీ ఆయన నటిస్తున్న కొత్త సినిమాల్లో కేవలం వైజాగ్ సెట్ కోసమే పదిహేను కోట్లు ఖర్చు చేస్తున్నారని హాట్ టాపిక్ గా మారింది